నమస్తే వెల్కమ్ టు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారితో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించారా ఆ దిశగా ఇప్పటికే ఒక బృందం సీక్రెట్గా పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లోని పద్నాలుగు నియోజకవర్గాల్లో సీక్రెట్గా తన కార్యకలాపాలను నిర్వహిస్తోందా మంత్రాలు జరుపుతోందా అంటే రాజకీయ వర్గాల నుంచి కొంత అవుననే సమాధానమే వస్తుంది ఈ విషయాన్ని పూర్తిగా ధృవీకరించడం లేదు కానీ బట్ కొన్ని బృందాలైతే ఒక పద్నాలుగు నియోజకవర్గాల్లో సీక్రెట్గా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తూ ఉంది ఏం చేస్తా ఉన్నాయి ఇవన్నీ అంటే అక్కడ ఆ పద్నాలుగు నియోజకవర్గాల్లో అక్కడ ఆయా పార్టీల నేతలు ఎవరైతే బలమైన నేతలు ఉంటారో వారిని ఈ పార్టీలోకి ఆహ్వానించడం కానీ లేదంటే మీరు అదే పార్టీలో నుండి కోవర్ ఆపరేషన్ చేయాలి మీకు ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని ఆర్థికంగా డబ్బు ఆశ చూపి వారు ఆయా పార్టీలకి ఆయా నాయకులకి వెన్నుపోటు పొడిచేలాగా వారిని సమాయత్తం చేయడం కానీ లేదంటే అక్కడ సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి బలాబలాలేంటి ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఆ దిశగా పక్కా ప్లాన్ వేసి ఆయా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించే పనిని పెట్టుకున్నారు ఈ టీం ఈ సీక్రెట్ టీం అని అయితే జోరుగా ప్రచారం నడుస్తూ ఉంది ఏంటా నియోజకవర్గాలు ఎవరెవరు ఆ నాయకులని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇది జస్ట్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే నేను ధృవీకరించడం లేదు కూడా కుప్పం నియోజకవర్గం కుప్పం ఎవరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు అదే క్రమంలో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవి చూసింది కుప్పం మున్సిపాలిటీని కూడా కోల్పోవడం జరిగింది ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా షాక్ లాంటిది ఈ ఫలితాలు చూశాక అసలు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి కుప్పంలో సరే స్థానిక సంస్థల నియోజకవర్గ ఈ ఎన్నికలు వేరు ఈ మున్సిపల్ ఎన్నికలు వేరు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వేరు అన్నది అందరికీ తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లోని ఎంత ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారే ప్రస్తుతానికి అక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కానీ ఒక పార్టీ అధినేతను ఓడించడం ద్వారా ఇక పార్టీ సమూలంగా ఇక తీవ్రమైన నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతుంది ఇక పార్టీ అధినైతే ఓడిపోయారు అంటే అదేం చిన్న విషయం కాదు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా పార్టీ మనుగడకే ప్రమాదం వచ్చే పరిస్థితి అందుకనే కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కంకణం కట్టుకున్నారు ఆ నియోజకవర్గం పైన ఇప్పటి నుంచే ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ పద్నాలుగు నియోజకవర్గాలు అయితే సీక్రెట్ ఆపరేషన్ జరుగుతూ ఉందో దానిలో కుప్పం అనేది టాప్ ప్రయారిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అక్కడ అంటే వైసీపీని ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది ఆ గెలిపే లక్ష్యంగా పనిచేసే క్రమంలో వ్యూహాలు రచిస్తారు డబ్బులు వెదలుతారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కోవర్ట్ ఆపరేషన్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ బట్ వీటిల్లో కొంత వైసీపీ పెద్దలు తేరారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఆ క్రమంలోనే కుప్పం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు ఒక టీం అక్కడ పనిచేస్తూనే ఉంది అని అయితే తెలుస్తూ ఉంది అక్కడ టీడీపీ శ్రేణులు అయితే ఖచ్చితంగా కావాల్సిన అవసరం అయితే ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు రెండవది మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఓడిపోవడం జరిగింది అక్కడ రెండోసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గ్రాఫ్ కొంత పడిపోయినట్టు తెలుస్తూ ఉంది లోకేష్ కూడా దాదాపుగా మరలా మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆయన కూడా నేను మంగళగిరి నుంచి పోటీ చేస్తానని చెప్తూనే ఉన్నారు ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలేయకుండా ఎన్నికల తర్వాత కూడా ఆ నియోజకవర్గాల్లో తరచూ పరిశీలించడం అక్కడ కొంతమందికి ఆర్థిక సహాయాన్ని అందించడం అలాగే కొంతమందికి ఏమైనా పనిముట్లు కావాలన్నా కొన్ని వాహనాలు కావాలన్నా ఏది జీవన వృత్తికి వీటన్నిటి కూడా వాటిని అందజేయడం ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఏవో తనకు సహాయనంతా సాయం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటే యాక్టివ్గానే ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కొంత ఎదురుగాలి బీస్తోందని తెలుస్తూ ఉంది ఎందుకంటే అమరావతి ప్రాంతం ఇక్కడే ఉంటుంది రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయినప్పటికీ అమరావతి కాదు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు సో ఈ విషయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పైన ఆ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారని అయితే తెలుస్తూ ఉంది మరి సరిగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకపోవడం కానీ ఇలా చాలా కారణాలు ఉన్నాయి సో ఈసారి అక్కడ నారా లోకేష్ ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఒక ప్రచారం నడుస్తూ ఉంది అంటే పోటాపోటీ ఖచ్చితంగా పోటాపోటీ అయితే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది ఆ క్రమంలోనే అక్కడ నారా లోకేష్ గెలవకూడదు ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అని అక్కడ కూడా సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నట్టు అంటే ఒక టీం పనిచేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరొకటి కాకినాడ అర్బన్ కాకినాడ అర్బన్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నుంచే సిటీ నుంచే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లోని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పదే పదే జనసేనను టార్గెట్ చేయడం జనసేన పార్టీ నాయకులు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసి విమర్శలు ఇవన్నీ గుప్పెచ్చటం అంటే ఒక సభలోనే బహిరంగంగానే సవాల్ విసరడం ద్వారంపూడికి నీకు భీమలా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తాను మా జనసైనికులో జోలుకొస్తే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా పవన్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారు అన్న సంకేతాలైతే ఇస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావిస్తూ ఉంది కాకినాడ సిటీ నుంచే ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచి అక్కడ గ్రౌండ్ వర్క్ చేయాలి అక్కడ జనసేన కేడర్ ఏదైతే ఉందో ఆపరేషన్ ఆకర్షణ ఇవన్నీ చాలా ఉంటాయి రాజకీయాల్లో సో ఇవన్నీ కూడా ఆపరేషన్ మొదలుపెట్టింది సీక్రెట్ ఆపరేషన్ అని తెలుస్తూ ఉంది సో అక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఇది ఈ పద్నాలుగు నియోజకవర్గాలు ఫస్ట్ అంటే మొదటి విడతలో వీళ్ళు ఫోకస్ పెట్టిన పద్నాలుగు నియోజకవర్గాల్లో ఇది మూడోది కాకినాడ అర్బన్ అర్బన్ తర్వాత మళ్ళీ నాలుగోది తిరుపతి పైన కూడా ఫోకస్ పెట్టారు ఎందుకంటే తిరుపతి నుంచి కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొమ్మల కర్ణాకర్ రెడ్డి గారే ఉన్నారు సో కాకినాడ సిటీ కాకపోతే తిరుపతి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ తిరుపతి జనసేన పార్టీ క్యాడర్ మీరు ఇక్కడి నుంచే పోటీ చేయాలి లక్ష మెజారిటీతో గెలిపిస్తూ తిరుపతిలో కొంత అంటే మిగతా గోదావరి జిల్లాలు పక్కన పెడితే తిరుపతిలో అయితే చాలా యాక్టివ్గా జనసేన పార్టీ ఉండడం సామాజిక వర్గం ఓట్లు ఉండడం అలాగే తన బస్సు యాత్రను కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి ప్రారంభించడం గతంలో చిరంజీవి గారు అక్కడి నుంచి గెలుపొందిన సెంటిమెంట్ ఇవంతా కూడా ఉండడం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ కూడా తిరుపతిలో జరగడం వీటన్నిటి నేపథ్యంలో తిరుపతి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ఫోకస్ పెట్టారు అని అయితే తెలుస్తూ ఉంది అక్కడ కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ బృందం అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మరొకటి భీమిలి ఐదవది ఇక్కడ నుంచి కూడా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అవంతి శ్రీనివాస్ గారు ఒకవేళ నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేయని పక్షంలో భీముల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రాజకీయ వర్గంలో చర్చయితే నడుస్తూ ఉంది అలాగే అవంతి శ్రీనివాస్ కూడా అక్కడ కొంత వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయి వ్యతిరేక గాలులు వీస్తూ ఉన్నాయి ముందు ఆ స్థానాన్ని నిలుపుకోవాలి దానితో పాటుగా అక్కడ నారా లోకేష్ ఒకవేళ మంగళగిరి నుంచి భీములకు వస్తే అక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉండకూడదు అని చెప్పేస్తే భీముల పైన కూడా ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది ఆరవది టెక్కలి టెక్కల నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అక్కడ టెక్కలలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దువాడ్ర శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ బాగా యాక్టివ్ అయ్యారు అక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి డి అన్నట్లుగా ఉంది సో అచ్చెన్నాయుడు కూడా అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుని ఓడించడం ద్వారా కూడా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా నష్టం చేకూర్చే అంశమే అలా ఒక రాష్ట్ర అధ్యక్షుని ఓడించాలి అంటే ఖచ్చితంగా టెక్కలి పైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి ప్రత్యేక ఫోకస్ ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు గారి పైన టెక్కలపైన కూడా పూర్తి ఫోకస్ పెట్టింది అక్కడ ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది ఆపరేషన్ ఆకర్ష అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది మరొకటి ఏడవది విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన వరుసగా రెండుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆయనకు మంచి ఇమేజే ఉంది గద్దె రామ్మోహన్ రావుకి ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీకి మంచి ఇమేజ్ ఉన్న గద్దె రామ్మోహన్ రావుని ఖచ్చితంగా ఈసారి డిఫీట్ చేయాలి అన్న లక్ష్యంతో అక్కడ కూడా పనిచేస్తున్నట్లుగా ఇదంతా మొదటి దశ ఫస్ట్ వేవ్ అనమాట సో గద్దె రామ్మోహన్ రావు గారి మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది మరొకటి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన గోదావరి వెటకారంతో ఆ ట్వీట్లు కానీ లేదంటే ఆయన వ్యాఖ్యలు కానీ ఏ విధంగా ప్రతిరోజు వేస్తూ ఉంటారు అందరం చూస్తూనే ఉంటాం ఆయన సీనియర్ నాయకులు రాజమండ్రి సిటీ నుంచి నాలుగు సార్లు రాజమండ్రి ఈ రూరల్ నుంచి రెండు సార్లు దాదాపుగా సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది తెలుగుదేశం పార్టీలో సో ఈసారి కూడా ఆయనకే కొంత అవకాశాలు ఉన్న నేపథ్యంలో అది పక్కన పెట్టినా ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన గొంతుకల్లో ఆయన కూడా ఒకడు కాబట్టి సో గోరండ్ల బుచ్చయ్య చౌదరి పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అని తెలుస్తూ ఉంది ఇక తొమ్మిదవది వేమూరు వేమూరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు మేరుగ నాగార్జున గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు మేరుగ నాగార్జున గారికి కూడా కొంత వ్యతిరేక పవనాలు వేమూరు నియోజకవర్గంలో వీస్తా ఉన్నాయి ఈసారి అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మంత్రిగా పనిచేశారో మాజీ మంత్రి నక్క ఆనందబాబు గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలు ఉన్నారు వాళ్ళపైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు ప్రతిపక్ష నాయకులతో పాటు ఖచ్చితంగా వీళ్ళని గెలిపించుకోవాలి అని అంటే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉన్న వాళ్ళలో వీళ్ళు ప్రథమ వరుసలో ఉంటారన్నమాట ముందు వరుసలో సో ఆ క్రమంలో మేరుగు నాగార్జున అంటే వేమూరు నియోజకవర్గం పైన కూడా ఫోకస్ పెట్టారు ఎట్టి మరలా నాగార్జున గెలిపించుకోవాలి నక్కానందబాబు ఎట్టి పరిస్థితులు గెలవకూడదని కూడా అక్కడ కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇది తొమ్మిదో నియోజకవర్గం ఇక పదవది అద్దంకి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలుపొందారు ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ గారు కొంచెం తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ముందుండి నడిపిస్తున్నారు అని చెప్పాలి ఈ క్రమంలోనే గొట్టిపాటి రవికుమార్ మీద కూడా వైసీపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇక పదకొండవది పాలకొల్లు నిమ్మల రామారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు వరుసగా ఈ పాలకొలు నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు గారు గెలుపొందారు అంటే పార్టీలకు అతీతంగా ఆయనకైతే మంచి ఇమేజ్ ఉంది నిమ్మల రామానాయుడు గారికి అంటే అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ లేకపోవడం ప్రజలకి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆయనకైతే ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉంది సో ఈసారి కూడా పాలకుల నుంచి నిమ్మల రామానాయుడు గారి గారే గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో అందుకనే ఈసారి ఎట్లాగైనా సరే ఆయన ఓడించాలని ఇక్కడ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది మరొకటి పన్నెండవది అనపర్తి అనపర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈసారి అక్కడ కూడా కొంత వ్యతిరేక పౌరాలు వీచే అవకాశం ఉంది కాబట్టి సో ఆయన పైన కూడా ఫోకస్ పెట్టారు ఇక్కడ వైసీపీని గెలిపించుకోవడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తూ ఉంది పదమూడవది పిఠాపురం ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేనే పెండన్ దొరబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో ఈ నియోజకవర్గం పైన కూడా మరి ఫోకస్ పెట్టారు పద్నాలుగోది విశాఖపట్నం ఈస్ట్ ఇక్కడ నుంచి వెలగపూడి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ గారు పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా సో ఈసారి అందుకనే ఆయన పైన కూడా అంటే వరుసగా ఎవరైతే గెలుస్తూ ఉన్నారో ప్రతిపక్ష పార్టీ నుంచి వీళ్ళపైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు అలాగే పార్టీ అధినేతల కూడా ఫోకస్ పెట్టారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరలా గెలిపి గెలిపించుకోవడానికి కూడా ఫోకస్ పెట్టారు సో విశాఖపట్నం నుంచి రామకృష్ణ పైన కూడా ఫోకస్ పెట్టారు అక్కడైతే ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే జరుగుతున్నట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది సో మొత్తంగా చూసుకుంటే చెప్పే కదా పార్టీల అధినేతలను ఓడించడం ద్వారా పార్టీలకు ప్రధాన గొంతుకి ఎవరైతే ఉన్నారో అంటే వరుసగా గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గెలుస్తున్నవారు మరలా వాళ్ళే గెలిచే అవకాశం ఉందన్న వాళ్ళు వాళ్ళపైన ఫోకస్ పెట్టారు పార్టీ విధులపైన ఫోకస్ పెట్టారు ముఖ్యంగా చూసుకుంటే గోదావరి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు గోదావరి జిల్లాలపైన అంటే పాలకుల్లు కానీ అనపర్తి కానీ పిఠాపురం కానీ ఉత్తరాంధ్రలోని విశాఖ ఈస్ట్ కానీ కాకినాడ అర్బన్ వీటన్నింటిపైన కూడా భీమిలి టెక్కలి రాజమండ్రి రూరల్ ఎక్కువగా ఈ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలపైన ఫోకస్ పెట్టినట్టుగా మొదటి దశలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే రాయలసీమలో ఎటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగానే ఉంది ఈ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలని కొంత వ్యతిరేక పవనాలు అయితే వీస్తూ ఉన్నాయి రాయలసీమ రాయలసీమతో పోల్చుకుంటే ఇటు చాలా ఎక్కువగా ఉంది సో అదొక అంశం కూడా అంటే ఈ జిల్లాలపైన ఫోకస్ పెట్టడం అధినేతలపైన ఫోకస్ పెట్టడం ద్వారా మొదటి దశలో ఈ పద్నాలుగు నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టారు ఎట్టు పరిశ్రమలు అక్కడ వైసీపీనే గెలవాలన్న లక్ష్యంతో కొన్ని బృందాలు సీక్రెట్ ఆపరేషన్ సీక్రెట్గా పనిచేస్తున్నట్లుగా ఒక ప్రచారం మాత్రమే నడుస్తూ ఉంది ఇది ప్రచారమే నేనేమి కన్ఫర్మ్ కూడా చేయట్లేదు చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి ఈ వైఎస్సీపీ వేస్తున్న ఈ ఎత్తులు పై ఎత్తులని మరి అటు టీడీపీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ మరి ఏ విధంగా ఎదుర్కొంటుంది లేదంటే వైసీపీ ఎత్తులకు చిత్తయ్యి అక్కడ ఓటం చూస్తుందా లేదంటే ఆ ఎత్తులను చిత్రం చేసి మరి గెలుపుని చవిచూస్తుందా అనేది అయితే చూడాలి ఈ వీడియో పైన ఏదైతే పద్నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ అది కూడా పార్టీ అధినేతల నియోజకవర్గాల్లో ఓడించాలని ఒక సీక్రెట్ ఆపరేషన్ అక్కడ చేస్తోంది అని వస్తున్న వార్తలపైన మీరేమనుకుంటున్నారు కూడా మీ అభిప్రాయం కమెంటర్లో తెలియచేయండి